हाई फ्रेंड्स, वेलकम टू श्रीता वंटिल्लू। पाइनापल हलवा एला तैयार चेसुको चूप्चो इधी चाल चाल ईजीग एवरना चुस्कन चाल सिंपल चाल साफ्ट जल्लीला उन्मा पिल इष्ट तिंटर दी दी नैन पाइनापल पीसेस टू कप्स मिक्सी जार वेसको तरवा अंदर और कप वाटर वेसको बागा ग्राइंड चेसुकोवाली। ग्राइंड चेसुकुन तर्वात दीन्नि स्ट्रैनर लो वडगट्टुकोवाली। तर्वात इंका ఒక కప్పు ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాను, మొత్తం 2 కప్స్ వాటర్ వేసాను అన్నమాట। ఈ జ్యూస్ ని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ పైనాపిల్ జ్యూస్ లో నేను 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను। కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత సెపరేట్ పాన్ లో 2 కప్స్ షుగర్ వేస్తున్నాను। తర్వాత అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని షుగర్ ని బాగా కరిగించుకోవాలి। మనకి ఇక్కడ పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ మనకి షుగర్ కరిగితే సరిపోతుందన్నమాట। మీరు షుగర్ 2 కప్స్ అంటే ఎక్కువ అనుకుంటారేమో, ఎక్కువేం కాదు, కరెక్ట్ గా సరిపోతుంది। ఇంకా 2 కప్స్ కంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట। ఈ విధంగా షుగర్ బాగా కరిగిన తర్వాత మనం ఆల్్రెడీ కలిపిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి। వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోండి, కార్న్ ఫ్లోర్ అనేది అడుగున ఉండిపోతుందన్నమాట। అందుకని బాగా కలుపుకొని అప్పుడు ఈ షుగర్ మిశ్రమంలో వేసుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి। తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆప్షనల్, ఇది yellow ఫుడ్ కలర్ వేస్తున్నాను, మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు। ఫుడ్ కలర్ వేసుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, అడుగంటుకోకుండా చూసుకోండి। దగ్గరికి వస్తూ ఉంది, ఇంకా బాగా దగ్గరికి రావాలన్నమాట। ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। చూసారా కొంచెం చిక్కబడింది కదా। ఈ స్టేజ్ లో నేను 3 టీస్పూన్స్ నెయ్యి వేస్తున్నాను। నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి। ఇది pan నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట। అంటే pan కి అంటుకోకూడదు, సెపరేట్ అయిపోవాలి, అప్పటి వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి। తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను, అది ఒక 3 టీస్పూన్స్ వేస్తున్నాను। ఇది వేసుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। తర్వాత మళ్ళీ 3 టీస్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। ఈ నెయ్యిని ఒకేసారి కాకుండా మధ్యమధ్యలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకొని ఇది pan నుంచి సెపరేట్ అవుతుంది అనిపిచినప్పుడు స్టవ్ కట్టేసుకోండి। చూసారు ఇది ఆల్మోస్ట్ pan నుంచి సెపరేట్ అయిపోతుంది, pan కి ఏమీ ఇది అంటుకోవట్లేదన్నమాట। ఈ స్టేజ్ లో స్టవ్ కట్టేసుకోవాలి। ఒక ట్రే తీసుకొని ఆ ట్రేకి నేను ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టాను, ఆ ట్రేలో వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి। ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు కావాలంటే ఫ్రిజ్ లో పెట్టుకున్నట్లయితే తొందరగా సెట్ అయిపోతుందన్నమాట। ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోండి, జస్ట్ ఒక 30 నిమిషస్ ఆ ఫ్రిజ్ లో పెట్టే సరిపోతుంది। దాన్ని ఈ విధంగా ఈజీగా అన్మోల్డ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది। చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో। దీన్ని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి। మీరు పెద్ద పెద్ద పీసెస్ గా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు। చాలా చాలా టేస్టీగా ఉంటుంది, లైట్ గా కొంచెం పులుపు ఉంటుందన్నమాట, సాఫ్ట్ గా జెల్లీ లాగా ఉంటుంది। మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, అందరూ బాగా లైక్ చేస్తారు। మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ వెరీ మచ్।